అందరికీ నమస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు ఎర్రపెల్లి దయాకర్రావు గారు తర్వాత ఎంపీ గారు దయాకర్ పసునూరు దయాకర్రావు గారు తర్వాత ఎమ్మెల్యే గారు మిగతా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఏ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్ని జ్వాలయం వండుతాయో ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహాకావ్యాలై పుడతాయో ఆ ప్రాంతమే ఓరుగల్లు ప్రాంతం ఈ ఓరుగల్లు ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి ఒక మరణం నన్ను కదిలించింది ఒక మహా సంక్షోభం నన్ను ఆలోచింపజేసింది ఆ మరణం వెనకాల రాజకీయ కారణాలు ఉండటము ఆధిపత్య రాజకీయాలు ప్రత్యామ్నాయ రాజకీయాల సంఘర్షణ ఆ సంఘటనకు కారణమవటము నేను దాన్ని ఎలాగైనా ఈ సినిమాగా నిర్మించాలనేటువంటి దానికి ఒక ప్రేమను జోడించి అద్భుతమైనటువంటి ప్రేమను జోడించి ఒక మహాకావ్యంగా మీ ముందుకు తీసుకొచ్చాను అదే విరాట పర్వం ఇందులో ఈ కథ రాస్తున్నప్పుడే నాకు వెన్నెల అనే పాత్ర కళలోకి వస్తుండేది ఎలా వస్తుండేదంటే లంగా ఓని వేసుకొని భుజానికి సంచి తగుడుకొని చేతిలో డైరీ పట్టుకొని లో యాంగిల్లో అలా దారిలో నడుచుకుంటూ పక్కన జమ్మికుంటానే అనే ఒక మైలురాయి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్లో ఆ విజువల్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఆమె పాత్ర అంతా ఇంత పాత్ర కాదు మామూలు స్త్రీ ప్రేమ మామూలు స్త్రీ ప్రేమ కాదు అది శివుణ్ణి ప్రేమించిన ఒక సిద్ధేశ్వరి మల్లికార్జున స్వామిని ప్రేమించిన ఒక భ్రమరాంబ అక్క మహాదేవి కవయిత్రి మొల్ల ఇలాంటి ఒక ఇతిహాసపు గుణం ఉన్నటువంటి ఒక ఎపిక్ వాల్యూ ఉన్నటువంటి పాత్ర వెన్నెల పాత్ర నిజంగా ఆమె ఈ సినిమాలో నటించడం అనేది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను తర్వాత మట్టి ముద్దను కూడా బాంబులా తయారు చేసేటువంటి పాత్రలో మా రానాగారు నటించారు నిజంగా ఆయనే ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిదే ఆయన ఒక చిన్న యాడ్ ఫిలిం చేసిన చిన్న ఏదైనా హోస్ట్ చేసినా కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా చిన్న సినిమా చేసిన చిన్న డిస్ట్రిబ్యూషన్ ఏదైనా పక్క సినిమా పక్క ప్రాంతం సినిమా వేరే భాష సినిమా తీసుకున్నా కూడా దాన్ని ఒక అద్భుతమైనటువంటి పీస్ లాగా ఆర్ట్ పీస్ లాగా మలిచే వరకు కూడా ఆయన నిద్రపోడు ఆయన ఆయన కేవలం ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడంటే అది నా గొప్పతనం కానే కాదు కేవలం ఆయన గొప్పతనం మాత్రమే ఎందుకంటే ఇది వెన్నెల కథలోని ఆయన ఒక భాగమైండు ఏ హీరో అట్లా ఒప్పుకోడు నేను వేరే చాలామందికి కూడా చెప్పడానికి ట్రై చేసిన మా ప్రొడ్యూసర్స్ పంపించారు నన్ను కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు కానీ రానా గారు ఒప్పుకున్నాడు నిజంగా అది ఆయన గ్రేట్నెస్సే అంటే ఒక మంచి సినిమా మంచి ఆలోచనలతోని ఒక యువదర్శకుడు వచ్చాడు ఒక మీనింగ్ఫుల్ సినిమా తీయడం కోసమని ఆయన ముందుకు వచ్చాడు సురేష్ ప్రొడక్షన్ నుంచి దాదాపుగా యాభై సంవత్సరాలుగా అనేక సినిమాలు మేము నిర్మించాము ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ సినిమాని సమాజానికి అందించాలనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తోనే ఆయన విరాట పర్వం అనే సినిమాని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్న తర్వాత దీని స్పాను ఎంత పెరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలా నందితా దాస్ తర్వాత ప్రియమణి గారు తర్వాత అందరు నేషనల్ అవార్డు విన్నర్ ఆర్టిస్టులు తర్వాత మా నవీన్ చంద్ర తర్వాత జరినా వాహెబ్ ఇందులో ఉన్నటువంటి ఎనిమిది పాత్రల్లో కీలకమైనటువంటి ఐదు పాత్రలు కూడా స్త్రీ పాత్రలే నిర్మించడం స్త్రీ పాత్రలే పోషించడం జరిగింది స్త్రీలే పోషించడం జరిగింది ఇది ముఖ్యంగా స్త్రీలు చూడవలసినటువంటి సినిమా ము అందరూ చూడాలి ముఖ్యంగా స్త్రీలు చూడాల్సినటువంటి సినిమా ఇది ఇవి ఇవన్నిటి కూడా నాకు టెక్నీషియన్స్ని కూడా మన స్పెయిన్ నుంచి కెమెరామెన్ను జర్మనీ నుంచి యాక్షన్ కోరియోగ్రాఫరు తర్వాత బిగ్ స్టంట్ మాస్టర్ పీటర్ హేను తర్వాత ఎడిట్ ఎడిటర్ లెజెండరీ ఎడిటరు శ్రీకర్ ప్రసాద్ గారు ఇట్లా ఇంతమందిని మాకు నాకు నేను ఎవరిని అడిగితే వాళ్ళని నాకు ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ చెరుకూరి గారికి తర్వాత మన శ్రీకాంత్ చుండి గారికి సుధాకర్ చెరుకూరి సో వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు నాకు బ్రదర్సు వాళ్ళిద్దరు నాకు ప్రొడ్యూసర్స్ కాదు బ్రదర్సు నా వెనకాల ఒక ఎనర్జీ వాళ్ళు సో మీరు ఏం టెన్షన్ పడకండి మీకు ఏం కావాలో మేము ఉన్నామని చెప్పి ప్రతిదీ సమకూర్చి ఈ సినిమాని ఈ స్థాయి వరకు రావడానికి గల కారణము వాళ్ళు మాత్రమే అందరూ నా పేరు చెప్తున్నారు నాది కాదు నిజంగా నా ప్రొడ్యూసర్సే కనుక దీన్ని ఎందుకంటే ఇలాంటి సినిమాని ఇదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఐదు పాటలు ఆరు ఫైట్లు ఇట్లాంటిది కాదు ఇదో కొత్త మీనింగ్ఫుల్ సినిమా ఇది కొత్త ఫార్మేట్లో ఉండే సినిమా అయినా దీన్ని వాళ్ళ భుజాలకెత్తుకొని రెండు సంవత్సరాలు ప్యాండక్లో పాండమిక్లో త్రీ ఇయర్స్ ఇంట్రెస్ట్లు తర్వాత అన్నీ తెలిసిన విషయమే అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఎక్కడ జంకకుండా కేవలం ఈ సినిమాని థియేటర్లో మాత్రమే విడుదల చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఈ ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ తర్వాత సురేష్ బొబ్బిలి సురేష్ బొబ్బిలి నాకు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి నా ఫస్ట్ సినిమా కూడా తనే చేశాడు ఈ సినిమా కూడా తనే చేశాడు ఈ సినిమా మ్యూజికల్ మ్యూజిక్తోని ఈ సినిమా యొక్క స్థాయిని పెంచిండు సురేష్ బొబ్బిలి చాలా అద్భుతమైనటువంటి సౌండ్ ఒక కొత్త సౌండ్ మీరు కనీ కని కనీ వినని ఎప్పుడు ఎరగనటువంటి ఒక కొత్త సౌండ్ని సినిమా ఇండస్ట్రీలో సురేష్ బొబిలి తీసుకొచ్చాడు మీరు రేపు చూస్తారు ఇది ప్రూవ్ అవుతుంది మీరు సురేష్ బొబ్బుల్ ఇంకా ఆయన బర్త్డేది మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తర్వాత ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు చాలా అద్భుత చాలా న్యాచురల్గా నిజంగా సెట్లు వేయడం ఈజీ కానీ రియల్ లొకేషన్స్లో ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ యా ఆప్ రియల్ లొకేషన్లో తను ఆర్డై డైరెక్షన్ చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయము అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్